బిగ్ బాస్ 5 సీజన్ తుది అంకానికి చేరుకుంది. టికెట్ టు ఫినాలే రేస్ మొదలు కావడంతో హౌస్లో ఎవరుంటారు, ఎవరు బయటకు వెళ్ళిపోతారు అన్న ఆసక్తి మొదలైంది. కాగా ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ గేమ్ షోలో తాజాగా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్లో 6 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. గతంలో తమన్నా, సింహాద్రిలాగా ప్రియాంక కూడా త్వరగానే హౌస్ నుంచి బయటకు వస్తుందని చాలామంది భావించారు. అందుకు తగ్గట్లే నామినేషన్స్లో కూడా నిలిచింది. అయితే తమన్నాలా పింకీ అరిచి గోలగోల చేయలేదు. 1-2 సందర్భాల్లో తప్ప కంటెస్టెంట్లతో పెద్దగా గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. తనకు ఇష్టమైన కిచెన్ రూమ్లోనే గడుపుతూ హౌస్మేట్లకు ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టింది. అదేవిధంగా 1 ట్రాన్స్జెండర్గా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలను అందరితో పంచుకుని అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ ప్రవర్తనతోనే బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ చివరిదాకా చేరుకుంది ప్రియాంక. హౌస్లో అందరికంటే మానస్తో ఎక్కువగా సన్నిహితంగా మెలిగిన పింకీ టాప్ 5లో ఉంటుందని చాలామంది భావించారు. కానీ 13వ వారంలో హౌస్ నుంచి భారంగా నిష్క్రమించింది. అయితే బిగ్ బాస్ హౌస్లో అతి ఎక్కువ కాలం పాటు ఉన్న ట్రాన్స్జెండర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక ఈ షో ద్వారా ఎంత పారితోషికం అందుకుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచార ప్రకారం బిగ్ బాస్ షో యాజమాన్యం పింకీకి వారానికి 1,75,000 నుంచి 2,00,000 వరకు చెల్లించినట్లు తెలుస్తుంది. అంటే 13 వారాలకు గాను మొత్తంగా సుమారు 25,00,000 వరకు పింకీ అందుకుందని సమాచారం.